అంత హడావిడి చేశారంటే వాళ్ళ ముగ్గురు మీ మీద పీకల్లోతు ప్రేమలు మునిగిపోయారన్నమాట. వాళ్ళు ఎంత లోతులో మునిగిపోయారన్న విషయం చెప్తారని మీకు ఇది చెప్పలేదండి. మరి ఎందుకు చెప్పారు? వాళ్ళని ఎలా వదిలించుకోవాలో ఐడియా చెప్తారని. అదేమో మీరే ఆలోచించుకోండి, నాకు కలపడమే కానీ విడగొట్టడం తెలియదు. నా గురించి తెలుసుకోండి ప్లీజ్. I'm sorry. It's okay. మీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? అబ్బే నాకు ఏ హ్యాబిట్స్ లేవండి. కాదు ఉన్నాయి. అరే నాకు ఏ హ్యాబిట్స్ లేవండి మీ మీదొట్టు. అబ్బా కాసేపు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ముగ్గురు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. సిగరెట్ కంటే అమ్మాయి పడదని చెప్పావు కదా, సిగరెట్ పెట్టితో ఆడుకోవటం కాదు, ఆ అమ్మాయి ఇచ్చే లోపల కొంచెం కాల్చడం ప్రాక్టీస్ చేయి. నువ్వు సిగరెట్ కాల్చడానికి కూడా ప్రాక్టీసా? సిగరెట్ కాల్చడం అంత తేలిక కాదురా, అదొక పెద్ద ఆర్ట్, 24 కళ్ళలో ఒక కళ. 64 కాదు కాల్చు. చూశావా మరి, ఈ దగ్గు నా దగ్గర దగ్గేవు కాబట్టి సరిపోయింది. ఇదే దగ్గు అమ్మాయి దగ్గర దగ్గేవు అనుకో, నువ్వు ఎల్బోర్డ్ గాడు అని కనిపెట్టేస్తే. అదిగో అదిగో వస్తుంది, ఇదిగో గట్టిగా ఒక దమ్ములాగి ఆ అమ్మాయి మొహం మీద ఉఫ్ అని ఊదు, నీ మొహం మీద ఉచ్ అని ఊసి వెళ్ళిపోద్ది. ఒకవేళ ఊయిపోతే నువ్వు నా మొహం మీద ఉయ్యి. ఎలా ఎలా? బాయ్ ప్రీతి. హాయ్ నేహ. హాయ్. నువ్వు సిగరెట్ కాలుస్తావా? చాలా ఎక్కువగా, పొద్దుట్ నుంచి మూడు బాగలేదని మూడు ప్యాకెట్లు ఫినిష్ చేశాను. మరి ఇంతకు ముందు ఎప్పుడు నాకు కాలుస్తూ కనిపించలేదే? అది నేను కాల్చేటప్పుడు నువ్వే నాకు కనిపించలేదు. ఓ నీకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదు కదా? నాకు చాలా ఇష్టం. అంత ఇష్టమా? ప్రాణం. నేను మానమన్నా మానవా? దేవుడు వచ్చి చెప్పిన మానం. అయినా ఒకరు చెప్పారని అలవాటు నేను ఎందుకు మానుకోవాలి? నోనో కరెక్టే, నా గురించి నీ అలవాట్లు ఎందుకు మానుకోవాలి? అయినా ప్యాకెట్ మీదే రాస్తారు కదా సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అది తెలుసు కూడా నువ్వు సిగరెట్ స్మోక్ చేస్తున్నావు అంటే నువ్వేం తెలివి తక్కువ వాడే కాదు కదా. సో మన పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా నువ్వు సిగరెట్ కాల్చొచ్చు. ఏంటి హ్యాపీగా కాల్చుకోవచ్చా? అవును, నువ్వంటే నాకు ఇష్టం, నీకు సిగరెట్ అంటే ఇష్టం. సో దాన్ని నేనెందుకు కాదనాలి? బాయ్.